జాబితాలో చేర్చిన కాసేపటికే అధికారులు తొలగించినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం జాబితాలో తిరుమల పేరు విడుదల చేసినట్లు తెలుస్తుంది. మీడియా కథనాలతో సవరించినట్లు అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం విడుదల చేసిన జాబితాలో తిరుమల పేరు ఉంది. మీడియా కథనాలతో అధికారులు తిరుమల పేరును సవరించారు. కంటైన్మెంట్ జోన్ నుంచి తిరుమలకు మినహాయింపించినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, థ్యాంక్ యూ భవాని. ఏదైతే కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటం, అలాగే చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్లు పెరగడంతో కూడా తిరుమలను కంటోన్మెంట్ జాబితాలో చేరుస్తూ కూడా ప్రభుత్వం ఒక మెడికల్ దీనికి సంబంధించి జాబితాను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ జాబితాను మీడియాలో రావడంతో కూడా అధికారులు కింద అప్రమత్తమయ్యారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అది కంటోన్మెంట్ జోన్ లో లేదని వివరణ ఇస్తూ కూడా ఆ తర్వాత మరలా కూడా ఒక జాబితాను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తిరుమలలో ఆ కంటోన్మెంట్ జోన్ కు సంబంధించి అంటే ఎక్కడైనా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాలంతా కూడా కంటోన్మెంట్ జోన్లుగా కూడా ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తుంది. కానీ తిరుమలకు శ్రీవారి దర్శనానికి భక్తులు వస్తున్నారు. అక్కడ ఎవరికి కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు కూడా ఎవరికి లేవు. కానీ అక్కడ విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బంది అంటే తిరుపతిలో నివసిస్తూ ఉంటారు వీరందరికీ అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలోనే అక్కడ వారికి కరోనా పాజిటివ్లుగా వచ్చినట్లుగా అధికారులు ఆ శాంపుల్స్ ద్వారా గుర్తించడంతో కూడా వారిని అందరినీ కూడా ఐసోలేషన్ వార్డులకు లేకపోతే తిరుపతిలోని కొన్ని ప్రాంతాలకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమల కంటోన్మెంట్ జోన్ కిందకు రాదనే ఆయన కూడా అధికారులు భావించారు. ఆయన వెను వెంటనే దాన్ని ఉపసంహరించుకుంటూ కూడా దానికి సంబంధించిన జాబితాను కూడా మరలా కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తిరుమలలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్లు పెరగడంతోనే ఇవి ఇది కంటోన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూ కూడా వచ్చిన జాబితాను మాత్రం కాసేపు క్రితమే అధికారికంగా కూడా దాన్ని జాబితా నుంచి కూడా తొలగించిన పరిస్థితి అయితే ఉంది. తిరుమల వచ్చిన భక్తుల ద్వారా ఎవరికి కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కరోనా సోకలేదనే నన్ను ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అధికారులకు అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఏదైతే ఉందో కరోనా వస్తుందో వారిని కంటికి రెక్కలా కాపాడుకోవడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా వారిని అందరినీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. వీరికి మంచి చికిత్స అందించడానికి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కంటోన్మెంట్ జోన్ నుంచి తిరుమలను మినహాయింపించిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రమణ.